ఏదైనా సాధించాలని గట్టిగా నిర్ణయించుకుంటే అది సాధ్యమవుతుందని నిరూపించడానికి ఎన్నో ఉదాహరణలు చూసే ఉంటాం. తాజాగా ఓ మురికివాడలోని బాలిక ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్కు అంబాసిడర్గా ఎంపికవడం అలాంటి ఉదాహరణకు కొనసాగింపు. ఇప్పుడు నెట్టింట్లో ఆమె గురించి తెగ పరిశోధిస్తున్నారు. ఇంతకీ ఎవరి ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్ తెలుసుకుందాం రండి. మలీషా ఖార్వా ముంబైలోని సముద్రపు ఒడ్డున ఉన్న ఓ మురికివాడలో తన తండ్రి తమ్ముళ్లతో నివసించేది. తల్లి లేకపోవడంతో ఆ ఇంటికి తానే అమ్మాయింది. స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. డాన్సింగ్, మోడలింగ్ అంటే చాలా ఇష్టం. తినడానికే లేక ఫస్తులుండే కుటుంబంతో ఆమె కలలు తీరడం చాలా కష్టం. కానీ ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ అనుకోని విధంగా వచ్చింది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్మాన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం ఇండియా వచ్చి అందులో నటించడానికి కావలసిన అమ్మాయి కోసం ముంబై మురికివాడల్లో తిరగసాగాడు. అప్పుడే మలీషా కనిపించింది. ఆంగ్లంలో మాట్లాడుతూ తనకు మోడలింగ్ అంటే ఇష్టమని చెప్పడంతో అతడు అవాక్కయ్యాడు. కానీ ఆత్మవిశ్వాసంతో మలీషా చెప్పిన తీరు హాఫ్మాన్కు నచ్చింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు పెట్టడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. మలీషా ముగ్ధత్వాన్ని, రూపాన్ని, నవ్వును నెటిజన్లు ఇష్టపడడంతో అతి త్వరలోనే దాదాపు 1,00,000 ఫాలోవర్లను సంపాదించుకుంది. తర్వాత మలీషాకు మోడలింగ్ అవకాశాలు, షార్ట్ ఫిల్మ్లో నటించే అవకాశాలు వచ్చాయి. ప్రముఖ మ్యాగజైన్ పీకాక్ కవర్ పేజీపై మలీషా ఫోటో ప్రచురితమైంది. అందుకోసం ఆమెకు ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహించారు. మలీషా ది ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్స్ అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. ఆమెను మంచి మోడల్గా మార్చడం కోసం రాబర్ట్ మలీషాకు మేనేజర్గా మారిపోయాడు. తాజాగా ప్రముఖ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ది కలెక్షన్ ప్రచారకర్తగా ఎంపికవడంతో మలీషా పేరు నెట్టింట్లో మారుమోగిపోతోంది.